హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కోర్టుకు వెళ్ళిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు ఈయన ఎందుకు కోర్టుకు వెళ్ళాడు, ఏం అడిగాడు కోర్టునని చూస్తే ఆయన బాగా కంగారు పడుతున్నట్టుగా ఉంది. ఈ విషయంలో ఎక్కడ బుక్ అవుతామో అని చెప్పేసి బాగా భయపడుతున్నట్టుంది. ఎందుకంటే ఆయన పెట్టిన పిటిషన్ కోర్టులో ఆ విధంగా ఉంది. సో ఇప్పటిదాకా వచ్చిన వార్తల్లో అత్యంత ముఖ్యమైన నిందితుడు ఎవరయ్యా అంటే, ఒకటి వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ధర్మారెడ్డి గారు. సో వీళ్ళిద్దరే కీలకమైన నిందితులు, ఆ తర్వాత మిగతా వాళ్ళు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ఎప్పుడైతే ఈ జంతువులకు ఇదంతా కలిసింది, కల్తీ అని చెప్పేసి గుజరాత్ నుంచి రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారు. గుజరాత్లో ఉన్న ల్యాబ్లో దీని మీద టెస్టులు జరగడం జరిగింది, అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే మైసూర్కి కూడా, మైసూర్లో కూడా ఒక ల్యాబ్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్స్ కోసం పెట్టడం జరిగింది, శాంపిల్స్ పంపించడం జరిగింది. కానీ అక్కడ టెస్ట్ చేసిన రిపోర్ట్స్ను మాత్రం వీళ్ళు కలెక్ట్ చేసుకోలేదు. సో ప్రభుత్వం ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు అనే ప్రశ్న అయితే అలా ఉండిపోయింది. దీంట్లో కూడా భిన్న వాదనలు వస్తున్నాయి. అంటే గుజరాత్లో అయితే ప్రభుత్వానికి అనుకూలమైన రిపోర్ట్ వస్తుందా, గుజరాత్లో మోదీ గారు చంద్రబాబు గారికి జిగిరి దోస్తు కాబట్టి సో గుజరాత్లో వాళ్ళు అనుకున్నదే జరుగుతుందా, అనుకున్నట్టు రిపోర్ట్ సాధించగలరా అన్నట్లుగా మనకు ఆ సినారియో అయితే కనబడుతుంది. లేకపోతే మైసూర్ నుంచి ఎందుకు రిపోర్ట్ తెప్పించుకోవట్లేదు అనే ప్రశ్న అయితే ఉంది. అలాగే హైదరాబాద్లో కూడా ఉన్నాయి కదా, హైదరాబాద్లో కూడా టెస్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు ట్రై చేయలేదు అనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. సరే, ఇదంతా ఒక యాంగిల్ అయితే, ఇప్పుడు ఆ రిపోర్ట్లు వచ్చాయి, మొత్తానికి ఆ రిపోర్ట్లను బేస్ చేసుకొని విచారణ కోసం ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే దానికి ఎవిడెన్సెస్ కావాలి కాబట్టి ఆ ఎవిడెన్స్ సంపాదించాకే విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన తర్వాత ఇప్పుడు ఆ జరిగే విచారణని ఆపేయాలి, ఈ విచారణ జరగడానికి వీలు లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు, హైకోర్టులో ఆయన పిటిషన్ వేశాడు, ఆ పిటిషన్ను రేపు సోమవారం విచారణకు రానుంది. ఎందుకు ఈ విధంగా అడిగాడు, దానికి ఆయన చెప్తున్న కారణాలు ఏంటని చూస్తే అవి ఆసక్తికరంగా ఉన్నాయి. నిజానికి దీని మీద విచారణ చేయడానికి ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు, ఈ డిపార్ట్మెంట్ ఎస్పీ ఏం చేశారంటే, దీంట్లో మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మీరు అధికార దుర్వినియోగం ఏదైతే ఉందో వీటన్నిటికీ సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి, మాకు తెలియజేయండి మీరు చేసిన కార్యకలాపాలన్నిటికి సంబంధించి అని చెప్పి ఎస్పీ ఆయన కోరాడు, మాజీ టీటీడీ చైర్మన్ని కోరిన తర్వాత ఆయన వివరాలు ఇవ్వకుండా మరొక క్వశ్చన్ చేశాడు, అసలు నా మీద ఉన్న ఆరోపణలు ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే నాకు పెట్టండి, దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను అని చెప్పేసి అడిగాడు. సో అది కూడా న్యాయమే, ఎందుకంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఇది ఎటువంటి ఆరోపణ, దేనికి సంబంధించి వాళ్ళ మీద కేసు బుక్ అయింది అనేది పోలీసులు అవతల వ్యక్తికి తెలియజేయాలి. కానీ తెలియజేయకుండా మీరు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అంటే ఇవ్వడానికి ఎలా సాధ్యమవుతుంది. సో ఇక్కడ ఆయన కరెక్ట్గా ఈ పాయింట్ పట్టుకున్నాడు. దీంతోపాటు మరొక అంశం కూడా, నిజానికి ఈయన అడిగిన తర్వాత వీళ్ళు ఏమాత్రం ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, వీళ్ళు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కేసును ముందుకు తీసుకువెళ్ళి దర్యాప్తు పేరుతోటి అనేక విషయాలు దాంట్లో చేరుస్తూ పోయారు. ఇలా చేరుస్తూ పోవడంతో ఇక వైవి సుబ్బారెడ్డి మళ్ళీ రియాక్ట్ అయ్యారు. సో ఆయన ఇక లాభం లేదు, కోర్టుకు వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఈ విధంగా కోర్టుకు, అంటే మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను ఏ డాక్యుమెంట్స్ సమర్పించకుండా, ఏ విధంగా నన్ను సంప్రదించకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక ఆరోపణ. దీంతోపాటు ఆ డిపార్ట్మెంట్ ఏదైతే టీటీడీ ఉందో, టీటీడీకి ఆల్రెడీ విజిలెన్స్ విభాగం అంతర్గతంగా ఉంది. సో టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. సో దీనికి విజిలెన్స్ విభాగం ఉంది, ఏదైనా దర్యాప్తు వాళ్ళు చేస్తారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఈ సంస్థలు చేయాల్సిన పని లేదు అని చెప్పేసి విషయాలన్నీ కూడా తన పిటిషన్లో నమోదు చేస్తూ దానికి సమర్పించాడు కోర్టుకి. కాబట్టి వీళ్ళకి అధికారం లేదు కాబట్టి ఆపేయండి అనేది ఈయన వాదన. మరి కోర్టు దీని విషయంలో ఏం చేస్తుందనేది చూడాలి. ఇందులో కేవలం ఆ ఎస్పీలే కాకుండా మరి కొంతమంది పేర్లు కూడా చేర్చాడు. టీటీడీ ఈవో ఆయన పేరు చేర్చారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరు చేర్చారు, అలాగే సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని చేర్చారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కేసులో హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే విజిలెన్స్ ఎస్పీలు, అలాగే ఈ అధికారులు. సో ఇది కేసు చిలికి చిలికి చాలా పెద్దగా అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు ప్రతిపక్షము, మరోవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాల విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఇది విధంగా జరుగుతుంది. మరి ఈయన కోరినట్టు అయిపోతుందా, ఈయన కోరినట్టు కోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుందా అని గమనించి చూస్తే ఇక్కడ ముందు మనకు ఒక డౌట్ రావాలి. ఏంటంటే అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఈ విధంగా పిటిషన్ వేశారు? ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేకపోతే విజిలెన్స్ కావచ్చు, వీళ్ళు దర్యాప్తు చేస్తే ఈయనకు వచ్చిన సమస్య ఏంటి? కల్తీ జరగలేదు, కల్తీ జరిగిన అనేక ట్యాంకర్లు మేమే వెనక్కి తిరిగి పంపించేశాము అని చెప్పేసి 2 రోజుల క్రితం ఆయనే అన్నాడు. దాదాపు 5 సార్లు మేము పంపించామన్నారు, తర్వాత జగన్ అయితే 18 సార్లు పంపించామన్నారు. సో ఈ విధంగా చెప్పినప్పుడు కల్తీ జరిగేదాన్ని మేము అడ్డుకుంటున్నామనే సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్న కల్తీ కేవలం వనస్పతి కల్తీయో లేకపోతే మరోటో కాదు, ఇక్కడ ఉన్నది
జంతువుల కొవ్వుకు సంబంధించిన కల్తీ, అదైతే కలపలేదని చాలా స్ట్రాంగ్గా చెబుతున్న ఈ వ్యక్తి ఎందుకు ఈ విచారణకి రెడీగా లేరు? విచారణ చేస్తే ఈయనకు వచ్చిన సమస్య ఏంటి? ధైర్యంగా నిరూపించుకోవడానికి ముందుకు రావచ్చు కదా. సో ఏదో ఒక రకమైన కల్తీ అయితే జరిగింది కాబట్టి ఆ కల్తీ బయటపడుతుందని భయపడుతున్నారా? నిజానికి దీంట్లో చాలా పెద్ద వ్యాపార సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు కిలో నెయ్యి ఇంత తక్కువ ధరకు ఎలా వస్తుంది అని చెప్పేసి చాలా పెద్ద వాదనలు ఉన్నాయి. కిలో నెయ్యి ఇంత తక్కువకు రావడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. సో దీని విషయంలో ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకంటే కేవలం 320 రూపాయలకి ఇస్తున్నారు, నిజానికి మార్కెట్లో కూడా 600 రూపాయలకు అమ్ముతున్నారు బయట మార్కెట్లో విడిగా కొంటే కూడా. సో అంత రేట్లో ఉన్నది ఇక్కడ ఎలా తక్కువకు వస్తుంది అనే క్వశ్చన్ అయితే రావాలి కదా. సో మరి ఏంటి దీంట్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంది. సరే, ఇప్పుడు ఈయన ఒకవేళ తను ఏదైనా తప్పు నిరూపించబడితే, ఇప్పుడు ఈ వ్యక్తితో పాటు తమిళనాడు నుంచి ఏదైతే ఏఆర్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి కూడా శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే కేవలం ఇప్పుడు వీళ్ళు ప్రతి 6 నెలలకి కూడా ఇటువంటి టెండర్లు వేస్తూ ఉంటారు. ఇలా టెండర్లు వేసినప్పుడు ప్రతి 6 నెలలకి కూడా ఆ టెండర్లు పాడుకొని ఆ టెండర్లో ఓకే చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెయ్యి సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట్లో ఢిల్లీలో ఉన్న ఆల్ఫా కంపెనీకి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి రీసెంట్గా గత 6 నెలల్లో మాత్రం తమిళనాడులో ఉన్న తమిళనాడుకి సంబంధించిన ఏఆర్ ప్రొడక్షన్ అయితే చేసింది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరూ కూడా కేసులు బుక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఒక వైపు ఉంటే మరోవైపు సిబిఐ విచారణ చేయించండి అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేసింది కూడా. మీరే డిమాండ్ చేసి మళ్ళీ మీరే ఎందుకు వద్దంటున్నారు అనేది ఇప్పుడు అర్థం కాని క్వశ్చన్. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు చేస్తేమో ఒప్పుకోవట్లేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు అయితే చేయాలి అంటున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో దాని మీద గట్టిగా మాట్లాడట్లేదు. కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది వీళ్ళ వ్యవహారం. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే చంద్రబాబు గారు మాత్రం దీన్ని వదిలేలాగా లేడు, చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన దీంట్లో మరొక లాభం ఏదో ఆశిస్తున్నాడు అనేది క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం వేరే దాంట్లో మళ్ళీ వేరే వీడియో చేద్దాం, ఆ చర్చ కూడా జరిగిద్దాం. ఇదిలా జరుగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఇంకొక యాక్ట్ మొదలెట్టారు. అది ఈయన ఏం చేస్తున్నాడు, ఏం యాక్ట్లు మొదలెడుతున్నాడో అర్థం కాకుండా ఉంది. పరిపాలనకు సంబంధించిన విషయాల్లో కాకుండా ఇట్లాంటి విషయాల్లో ఆయన అగ్రెసివ్ అయిపోయి అగ్రెసివ్గా ఆయన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష అయితే చేపట్టబోతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అంట. అంటే ఇప్పుడు ఏడుకొండల వాడికి అపచారం జరిగిపోయింది వీళ్ళు చేయడం వల్ల, కాబట్టి దాన్ని కడిగేసుకోవడానికి ఒక ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఒక దీక్ష అయితే చేపట్టబోతున్నారు. ఎలక్షన్కు ముందు కూడా ఒక దీక్ష అయితే చేపట్టి ఆయన ప్రచారంలో భాగంగా పాల్గొన్నాడు, అవన్నీ మనకు తెలిసినవే. సో ఇట్లా దీక్షలు చేసుకుంటూ పోతే సమస్యలు తీరుతాయా? సమస్యల విషయంలో ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు, అత్యున్నత స్థాయి అధికారులు చేయాల్సిన పనులేంటి? పవన్ కళ్యాణ్ గారు బీజేపీ స్ట్రాటజీలు ఫాలో అయ్యి వాళ్ళ రాజకీయం చేయబోతున్నాడు ఏంటి అనే దానికి అసలు ఏం అర్థం కాకుండా ఉందన్నమాట. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని చేగువేర బొమ్మ పెట్టుకొని సినిమాల్లో గొప్ప నినాదాలు ప్రకటించిన పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టు నేతలతోటి కలిసి మా భావజాలం అంతా ఒకటే అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు బీజేపీ రాజకీయం చేస్తున్నారు? ఆయన దీక్ష వల్ల ఏం ఒరుగుతుంది? మామూలుగా మాట్లాడుకుంటే అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేయడం? తప్పు చేసిన వాళ్ళు కదా దీక్షలు చేసి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. సో ఇది పొరపాటు జరిగింది, దాంట్లో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అంత తక్కువకి ఇస్తున్నారంటే ఏం బేరాలు మాట్లాడుకున్నారు, ఏం లాబింగ్లు జరిగాయి, ఇవి కదా చూడాలి. సో దీని మీద శిక్షలు వేయడానికి కమిటీలు వేసి, అలాగే కొత్తగా స్పెషల్ ఎవరైతే కమిటీలు ఉంటాయో వాటిని వేసి విచారణ జరిపించి రకరకాలుగా సొల్యూషన్ అయితే తీసుకురావాలి. అంతేగాని దీక్షలు చేస్తాము పాపాలన్నీ కడిగేసుకుంటాము అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక విధంగా చేతులు దులుపుకున్నట్టే ఉందన్నమాట. సో మరి ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది చూడాలి. బహుశా బీజేపీ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, బీజేపీ నుంచి ఇవన్నీ స్కెచ్లా అనే డౌట్ కూడా వస్తుంది. సో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు మరి తన యాక్టివిటీ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అయ్యి ముందుకెళ్తాడనేది. కేవలం ఇట్లా ట్విట్టర్లో యాక్టివ్ పెట్టుకోవడాలు, ట్వీట్లు చేయడాలు, ఇటువైపు చూస్తే ఇలాంటి దీక్షలు చేపట్టడాలు కాకుండా ప్రజల్లో దానికి సంబంధించిన భయాందోళన పోగొట్టడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మరోవైపు చూస్తేమో విజయవాడ వరదల్లో మాత్రం అడ్రస్ లేడు, నేను వస్తే గందరగోళం జరిగిపోతుంది అని చెప్పేసి తప్పించుకున్నాడు. ఇటువైపు చూస్తేమో ఇటువంటి ఏదైతే రిచువల్స్కి సంబంధించి ఉన్నాయో వీటిల్లో మాత్రం దీక్షలు చేపట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రజా పరిపాలనకు సంబంధించి ఆయన ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు? చంద్రబాబు గారు చేసే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో హైలైట్ అవుతున్నాయి. ఆయన పరిపాలన విషయంలో ప్రజల్లో ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉన్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన క్రెడిట్ కూడా రావట్లేదు అని చెప్పేసి మరోవైపు జనసేన నేతలు